హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయే సిలబస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ రీజనింగ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లోనూ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్లో ఏ సిలబస్ ఉంది, రీజనింగ్లో ఏమున్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్లో ఏమేమి ఉన్నాయి, ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియదు ఇంతకీ అర్థమెటిక్లో ఏం సిలబస్ ఉంది, తర్వాత రీజనింగ్లో ఏం సిలబస్ ఉంది అనేది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఏమున్నాయో మనం తెలుసుకుందాం, ఆ తర్వాత చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శాతాలు, మీన్స్ పర్సంటేజ్. సెకండ్ లాభ నష్టాలు. ఇట్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ నిష్పత్తులు. ఇట్ మీన్స్ రేషియోస్. నెక్స్ట్ కాసాగు గాసావా. ఇట్ మీన్స్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎం. నెక్స్ట్ నెంబర్స్. నెక్స్ట్ చక్రవడ్డీ బార్ వడ్డీ. మెన్సులేషన్. నెక్స్ట్ జామెట్రీ అంటే రేఖాగణితం. నెక్స్ట్ అలిగేషన్ ఆఫ్ మిక్చర్స్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ యావరేజెస్ మీన్స్ సగటు. నెక్స్ట్ పార్ట్నర్షిప్. భాగస్వామ్యం. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీస్ ఆర్ ఆల్ అర్థమెటిక్ సిలబస్. ఓకే, ఇప్పుడు రీజనింగ్లో ఉన్న సిలబస్ ఏంటో తెలుసుకుందాం. రీజనింగ్ ఫస్ట్ నెంబర్ సిరీస్ రెండు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్.
బ్లడ్ రిలేషన్, ర్యాంకింగ్, నెక్స్ట్ డైరెక్షన్స్, నెక్స్ట్ నెంబర్ వర్షన్, నెంబర్ వర్షన్, నెక్స్ట్ రిపీటెడ్ లెటర్ సిరీస్, లెటర్ సిరీస్. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్, నెక్స్ట్ క్లాక్, నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, నెక్స్ట్ నాన్ వర్బల్, నెక్స్ట్ మిర్రర్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, ఓకే, దీస్ ఆర్ ఆల్ రీజనింగ్ సిలబస్. ఈరోజు నుంచి మనం ఆర్థమెటిక్ క్లాసెస్ చూద్దాం. ఆర్థమెటిక్ లో ఫస్ట్ చెప్పుకోబోయే టాపిక్ శాతాలు, శాతాలు పర్సంటేజ్. శాతాలు అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే 100%. ఏది శాతాలు, ఈ శాతాల వల్ల మనకేంది, ఈ శాతాల నుంచి మనకి ఎగ్జామ్లు ఏమైనా వస్తాయా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతాల నుంచి వస్తాయి, కంపల్సరీ వస్తాయి, ఎస్ఐ ఎగ్జామ్లోను ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది. సో కావున మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ ఏంటి, ఈ షార్ట్ కట్స్ వల్ల మన ఉపయోగం ఏంటి, మనకు కావాల్సిందే షార్ట్ కట్స్. ఎందుకంటే షార్ట్ కట్స్ వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్స్, ఏ సిలబస్ అయినా నేర్చుకోవాల్సింది మనం షార్ట్ కట్ మెథడ్లో నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ టైంలో మనకు టైం సరిపోదు. సో మనకు కావాల్సింది ఏంటంటే షార్ట్ కట్స్. ఈ శాతాల్లో ఉన్న షార్ట్ కట్స్ ఏంటి, ఓకే, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కొన్ని చెప్తా మీరు చూడండి. ఫస్ట్ 10%. 10% అంటే ఏంది, ఈ 10% ఏముంది, 10/100, 00 క్యాన్సల్, 1/10 అని ఇస్తాం. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ 20%, 20/100, ఏంది, 00 క్యాన్సల్, 2/1, 2/5 క్యాన్సల్, 1/5. ఓకే, ఇవి మాకు వచ్చు అనుకుంటారు. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం, 16 2/3%. ఇసోటి మన ఎగ్జామ్లో వస్తాయి, ఇసోటి వచ్చినప్పుడు మనం టైం సేవ్ చేసుకోవాలి. సో ఇదేంది, ఇప్పుడు 16 × 2/3 3 16 48 + 250 50/3 × 300 కదా, దీన్ని చేయాలంటే మనకు ఒక టైం పడుతుంది. సో ఇలాంటివి ఏం చేయాలంటే మనం బై హ్యాట్ చేసుకోవాలి, వీటిని షార్ట్ కట్స్ అంటారు. ఇది ఏంటంటే ఇవన్నీ కొట్టేసి వచ్చే ఆన్సర్ 1/6. సో అంటే 16 2/3 వచ్చేది ఏంటంటే 1/6 అని అర్థం. ఓకే, ఇసోటి మీకు కొన్ని చెప్తా, అవి మీరు బై హ్యాట్ చేయాలి. 14 2/7%, ఇవి కంపల్సరీ వస్తాయండి. 1/7, 12 1/2%, 1/8, 11 1/9%, ఇది 1/9, 9 1/11%, ఇది 1/11, 8 1/3%, 1/12, 6 1/4%, 1/16, 33 1/3%, 1/3, 66 2/3%, 2/3, 37 1/2%, 3/8, 62 1/2%, 5/8,
87 1/2% 7/8 ఓకే. ఇవన్నీ శాతాల్లో ఉన్న షార్ట్ కట్స్, ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి. అమ్మా మీరు అనుకోవచ్చు ఇవేంటి చిన్న చిన్న ఉన్నాయి మాకు వస్తాయా, ఇవి ఎగ్జామ్లో దిగుతాయా, కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోవచ్చు ఓకే. అందులోకి వెళ్ళి డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి. మనం అనుకోవచ్చు ఇంత సింపుల్ క్వశ్చన్స్ రావు అనుకునేవి, ఇదే మనం అనుకునేది ఇదే, ఒక్క మార్క్తో కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక్క మార్క్తో కూడా పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో శాతాలలో ఫస్ట్ మోడల్ చూద్దాం, మోడల్ వన్. ఇప్పుడు మీకు చెప్పిన షార్ట్ కట్స్లో ప్రాబ్లం చూద్దాం, ఎందుకంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చింది, ప్రీవియస్ పేపర్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 14 2/7% ఆఫ్ 77 7/9% ఆఫ్ 540 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఓకే. క్వశ్చన్ అర్థమైందిగా ఓకే. దీన్ని మనం డైరెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఓకే. 14 2/7% ఇప్పటిదాకా ఆల్రెడీ టోల్ యూ మీకు 14 2/7 అంటే ఎంత, 1/7 ఓకే. 77 7/9 అంటే ఎంత, 7/9 ఇంటూ హాఫ్, హాఫ్ అంటే ఏంటే కదా 5 5 40 ఎంత, 77 క్యాన్సల్, 9 1 జా ఎంత అవుతుంది, ఇది 9 6 జా 54 కదా 60. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మళ్ళీ మన ఎగ్జామ్లో మీకు దిగిన క్వశ్చన్ ఇది, చూసే సింపుల్. కాకపోతే మీకు టైం టేకింగ్ అక్కడ ఎక్కడ కనిపిస్తుంది, ఇది మీరు చేయాలి, ఇదేంది దీని చేసాక మీకు టైం పడుతుంది. సో నేను చెప్పిన షార్ట్ కట్ నేర్చుకోవడం ఇప్పుడు మంచిదన్నమాట ఓకే. దీని మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య 66 2/3% యొక్క 9 1/11% అనునది 40 అయినా ఆ సంఖ్య ఎంత ఓకే. దీన్ని మనం ఎలా చేస్తాం, ఆ సంఖ్య కావాలి ఓకే. దీని టోటల్ ఇచ్చేసిన ఎంత, 40 ఇచ్చేసిండు ఓకే. 40 అనేది వచ్చేసిండు, మనం కనుక్కోవాల్సిన ఆ సంఖ్య ఎంత, ఆ సంఖ్యకి మనం ఏమిచ్చిండు, ఒక సంఖ్య ఎంత, ఒక సంఖ్య ఇది దానికి ఇది అన్నాడు ఓకే. 66 2/3 అంటే నీకు ముందే చెప్పాను, 66 2/3 అంటే ఎంత, దానికి 2/3 ఇంటూ 9/11% అంటే ఎంత, 1/11 ఇంటూ పర్సంటేజ్. ఈ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోరు ఓకే. చూడు ఇప్పుడు ఏమి పైన, 2 × 1 × x ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇతరులు పంపిస్తున్నాం, 40 × 3 × 11 2 1 × 2 20 ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ 3 × 2 = 6 60 × 11 660 ఓకే. ఇంతే అండి మోడల్స్, దీని మీద వచ్చే మోడల్స్ అని మీరు చేయగలరు ఇప్పుడు ఓకే. ఈ మోడల్స్ మీరు ఎట్లొచ్చినా మీరు చేయగలరు, రేపటి క్లాస్లో మిగతా మోడల్స్ నేర్చుకుందాం ఓకేనా. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోరడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.